హరిబాబును మాట్లాడుతున్నానండి. మన తోటలో 10 ఎకరాలు కదా, కింద 5 ఎకరాల్లో ఫెన్సింగ్ చుట్టూత మన బోర్డర్ ఇదండి. ఇది మన బోర్డర్. ఈ యొక్క చెట్టు ఉన్నాయి కదా, ఈ యొక్క చెట్టు పక్కన గోడ కనపడుతుంది. గోడ దియమ్మ, ఆ గోడ బోర్డర్ అండి మనది. ఆ పక్కనే ఉన్న సువిధ వాళ్ళ వెంచర్ అనమాట, 30 ఎకరాలు. ఆ వెంచర్కి మనకి బోర్డర్ అది, ఆ గోడ. ఆ గోడకు ఆనుకుని ఒక వరుస యూకలిప్టస్ చెట్లు వేసుకెళ్ళానండి. 2 సంవత్సరాల నాడు 3 సంవత్సరాల నాడు యూకలిప్టస్ చెట్లు వేసుకెళ్ళాను. ఒక 100 ఒక 150 ఏమన్నా సర్వీ చెట్లు వేసుకెళ్ళాను. కొంత గచ్చకాయ ఉంది, కొంత ఏ రకరకాలైన చెట్లు ఫెన్సింగ్లోకి ఉన్నాయి. కలిం చెట్లు ఉన్నాయి, వాకాయ చెట్లు, వాకాయ కదండి, ఒక్క చెట్లు ఉన్నాయి. రకరకాల చెట్లతో ఫెన్సింగ్ బిగించేసాను. మ్యాక్సిమం ముగిసిపోయింది. ఇటు చూపించా, ఇటు చూడమ్మా, ఈ విధంగా కలిం చెట్లు కూడా ఉన్నాయి. కలిం కాయలతో చూశారు కదా, ఇట్లా బిగిసిపోయింది. ఆ యూకలిప్టస్ చెట్ల తర్వాత ఈ లైన్లో ఇప్పుడు మేము ఈ మహాగన్ చెట్లకి యూకలిప్టస్ చెట్లకి మధ్య వరుస ఈ 5 ఎకరాల చుట్టూత 200 మహాగన్లు వేసుకెళ్తున్నాం. మహాగన్ కదా, మహాగన్నే అర్జున్, అర్జున్ చెట్టు. మన ఇంతకుముందు అర్జున్ చెట్టు మీద చాలా వీడియోలు తీసాం మనం. తెల్ల మధ్య అంటాం, చాలా ఔషధ గుణాలను మొక్క. దాని బార్క్ పెరిగిన తర్వాత బార్క్ రోజు తీసుకుని కషాయం తాగితే జన్మలో నీ గుండె జబ్బులు రావు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కది. కాబట్టి 200 చెట్లు కలపక కలప అవుతుంది, హెర్బల్ వాల్యూ ఉంటుంది. అందుకోసం నేను మంచి గాలి వస్తుంది. అందుకని ఫెన్సింగ్ నుంచి 10 అడుగుల దూరంలో కరెక్ట్గా ఫెన్సింగ్ చుట్టూత లోపల 10కి 200 మహాగన్లు వేసుకొస్తున్నానండి. ఇవాళ జూన్ ఎండింగ్ లాస్ట్ అనమాట, ఇది వేసుకొస్తున్నా. వీటి తర్వాత ఏం చేశాను, 1 ఇయర్ బిఫోరు అది చూసారా మహాగన్లు, అది మహాగని, ఇది శ్రీగంధం. ఒకటి శ్రీగంధం, ఒకటి మహాగని. అంటే 2 శ్రీగంధం చెట్ల మధ్య ఒక మహాగని ఇచ్చానండి. ఎందుకు, మహాగని వేళ్ల మీద ఈ శ్రీగంధం బతికిద్ది, మళ్ళీ ఈ అరటి చెట్ల వేళ్ల మీద ఈ బతికిద్ది అని ఆ దృష్టిలో అట్లా చేసుకుంటే వచ్చానమాట. సో ఈ మహాగనులు కూడా బాగున్నాయండి. మహాగని కాదు, మహాగని కూడా బాగున్నాయి. మహాగన్ తర్వాత మళ్ళీ ఒకటి పక్క చూపించమ్మా, అక్కడ అది కూడా మహాగనే ఉందండి. శ్రీగంధం మహాగనే ఉంది, చూడండి, మహాగనే ఉంది. వాటి తర్వాత రోజాపిల్లు ఉన్నాయి చూడండి, రోజాపిల్లు. రోజాపిల్లు తర్వాత ఒక వరుసలో వెప్ప చెట్లు వేస్తామండి, వెప్ప చెట్లు. చూశారు కదా ఆ వరుసనే. అంటే ఈ మహాగన్ నుంచి 20 అడుగులు దూరం పెట్టుకుని మళ్ళీ చుట్టూత ఒక 100 చెట్ల దాకా వెప్ప చెట్లు వేసేస్తామండి. వెప్ప చెట్లు తెలుసు కదా, మహువా అంటారు. శ్రీశైలం అడవుల్లో ఉంటాయి, కల్పవృక్షం అండి. ఎన్ని రకాలైన ఉపయోగాలు ఉంటాయి వెప్పతో. అట్లా ఒక 100 వెప్పేసుకుంటా వస్తాం. ఆ వెప్ప చెట్టు దాటి ఇంకొక తర్వాత అన్ని నిమ్మలు ఉంటాయి, రోజ్ యాపిల్లు, వాటర్ యాపిల్లు, ఒక్క చెట్లు, శ్రీగంధం చెట్లు, ఎర్రచందనం చెట్లు, అన్ని రకరకాల ఈ అంతా ప్యాక్ అయింది. జామ చెట్లు అంతా ఉంటుంది. మహువ అంటే వెప్ప చెట్టు దాటిన తర్వాత మళ్ళీ 20 అడుగులకి ఏం చేస్తున్నానంటే ఒక 100 పెద్ద ఈతకాయలు అంటే, చూసారా ఆ ఈతకాయలండి, పెద్ద ఈతకాయలు. చుట్టూతో ఒక 100 చెట్లు తిప్పొస్తాను అనమాట. ఒక 100 చెట్లు అంటే ఫెన్సింగ్ వాల్ నుంచి 40 అడుగుల దూరం, అందాజు 40-50 అడుగుల దూరంలో ఒక వరుస ఒక 100 చెట్లు చిన్నగా పైకి వెళ్ళిపోతాయి. పెద్ద ఈత చెట్లు అన్నిటికీ పనికి వస్తుంది. ఈతకాయలు వేసుకోవచ్చు, లేదా ఇవాళ రేపు కళ్ళు కూడా మంచి బిజినెస్. కళ్ళు తాగమని నేనే నేర్పను. తీపికెళ్ళు మంచిది, ఎవరైనా ఔషధగణంగా తాగొచ్చు అంటారు. పులిసి పెట్టుకుని దరిద్రంగా తాగితే అది మందు అవుతుంది, మొత్తం అవుతుంది. అట్లా కాకుండా చెట్టు మీద నుంచి తీసింది అప్పటికప్పుడే ఎవరైనా తాగొచ్చు అంటారు. అంత తీపిగా అంత ఔషధ గుణాలు ఉంటుంది అంటారు. ఆ కళ్ళు అరగ్లాసు గ్లాస్ తాగితే అద్భుతంగా ఆకలి కూడా అయిద్దంటారు, చాలా ఆకలి అయిద్దంటారు. కానీ పులవ పెట్టుకోకూడదండి. అందుకోసం నేను ఒక 100 చెట్లు ఈత చెట్లు వేస్తున్నాను. ఆ ఈత చెట్లు తర్వాత 20-30 అడుగులకి మళ్ళా ఖర్జూరలు వేసానండి. నిండా మొన్న వేసాను, ఒక 50 ఖర్జూరలు పెట్టాం, ఈ చెట్ల మధ్య, ఈ పళ్ళ చెట్ల మధ్య ఆల్రెడీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఉండే ఈ ఇరుచుకుతామా, ఈ పళ్ళ చెట్ల మధ్య ఎక్కడ గ్యాపులు తిరిగితే ఆ గ్యాపుల్లో ఖర్జూరాలు కూడా పెట్టుకొస్తున్నాను. ఓకే, ఇన్ని రకాలైన చెట్లు ప్యాక్ అవుతుంది అనమాట. ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఫెన్సింగ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఫెన్సింగ్ వాల్ ఉంది, దాని తర్వాత యూకలిప్టస్ ఉంది, యూకలిప్టస్ అండ్ సర్వీ
హ్యాచరీ అంటారు. దాని తర్వాత మహువా, ఈ తెల్ల మధ్య అర్జున్, అర్జున్ తర్వాత మహాగణి, మహాగణి తర్వాత మహువా వెప్ప చెట్టు, వెప్ప చెట్టు తర్వాత పెద్దేత అండి, పెద్దేత, పెద్దేత తర్వాత ఖర్జూర. ఈ చెట్లన్నీ ఈ పళ్ళ చెట్ల మధ్య ఉంటాయండి. ఈ శ్రీగంధం, ఎర్రచందనం ఈ పళ్ళ చెట్ల మధ్య అన్నమాట. ఓకే, ఇవన్నీ మేము ఇదివరకు ఇవ్వాల్సింది, కానీ లేట్ అయింది. ఇప్పుడైనా సరే ఈ ప్యాక్ చేసుకుంటూ రావాలి. ఉల్లిడేయటం అంటారు, ప్యాక్ చేసుకుంటూ వస్తే ఈ బోర్డర్ ఫెన్సింగ్లో చక్కగా తెగిస్తే ఏమవుతుందంటే కొద్దిగా తర్వాత మనకి దొంగ గెంగ రాకుండా ఉంటాడు అనే ఆలోచనతో ఈ ఫెన్సింగ్ తీసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఫెన్సింగ్లోకి వచ్చేసరికి మా దగ్గర గచ్చకాయలు వచ్చినాయి. ఆ గచ్చకాయలన్నీ ఆ ఫెన్సింగ్లో పెట్టేస్తామండి. పెట్టేస్తే ఏమైతే గచ్చకాయలు బాగా ముళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. నిరుడు పెట్టిన గచ్చకాయలు ఏమైనా వచ్చినాయా, బతికినాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ గచ్చకాయలు కూడా తీయండమ్మా. కోసేసి ఇత్తనం తీస్తే ఆ అంచుల్లోకి వేసి కొద్దిగా ఇంత ఇంత మట్టి తీసేసి పెట్టేస్తే బతికొస్తాయి. చుట్టూతా 5 ఎకరాలు చుట్టూతా గచ్చకాయలు కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ ఒక్కాయ ఉంది, గచ్చకాయ కూడా పెడితే దొంగనే కూడా రాలేడు. ఇక మన జాగ్రత్తలో మనం తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇంత విలువైన వృక్ష సంపద ఉన్నప్పుడు ఒక రైతుగా మన బాధ్యత అది, మనం చేసుకోవాల్సింది. మనం చేసుకుంటే ఇక తర్వాత దైవాధీనం. ఎవరికి వచ్చి చెప్పాగా 15-18 చెట్లు కొట్టుకెళ్ళారు దొంగలు, చాలా బాధపడ్డా. ఈ రోజు కూడా ఎంతోమంది సానుభూతి చూపిస్తూ ఉంటారు, సార్ 18 చెట్లు కొట్టుకెళ్ళారు, సార్ 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 అంట. మిత్రులారా, 18 ఆ పిచ్చిలని చెడుకు 18 చెట్లు కొట్టుకెళ్తే దేవుడు 500-600 చెట్లు, ఇదిగో ఇట్లాంటి చెట్లు, చిన్న చిన్న మొక్కలు, పక్షి డ్రాపింగ్ల ద్వారా 500-600 చెట్లు ఇచ్చాడు. 1 ఇయర్లో కొత్త చెట్లు. మనం ఏం భయపడకూడదు, దేవుడు ఒక రకంగా చూస్తే ఇంకో రకంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి మనమేం ఇది అవ్వద్దు. మనకి బాగానే సంవత్సరానికి 500 పక్షి డ్రాపింగ్ ద్వారా చెట్ల కింద, చెట్టు కింద ఇత్తనం పడిందంటే మళ్ళీ మొక్క వస్తూ ఉంటుంది శ్రీగంధం. మళ్ళీ పిట్టలు ఈ ఇత్తనం తింటుంది, ఈ కాయ తింటుంది, శ్రీగంధం కాయ మళ్ళీ డ్రాప్కి ఎక్కడన్నా వేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ విధంగా కూడా మనకి చెట్లు పెరుగుతూ ఉంటాయి మనం. కాబట్టి మనమే భయపడాల్సిన విషయం లేదు. ఈ ఉన్న చెట్లను ఎట్లా పరిరక్షించుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. రైతు మాత్రం పెట్టి ఊరుకోకూడదండి, పకడ్బందీగా కాపాడుకోవాలి. మన జేబులో డబ్బులు ఉన్నాయి, దొంగలు కొట్టుకెళ్ళరండి. కొట్టుకెళ్తే ఊరుకుంటావా? కొట్టుకుని తాట తీసేస్తాం, ఇదేనంతే. ఎవడన్నా దొంగ అట్లా చూస్తున్నాడు అని అంటే చెప్పేసి మా వాళ్ళకి, మా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు. కర్రలు తీసుకుని కాళ్ళు ఎరగొట్టేసేస్తారు, ముందు వెనకాల లేదు, ముందు ఎరగొట్టేసేసి పోలీస్ స్టేషన్లో పారేస్తారు. పోలీసులు కూడా అదే చెప్పారు, తడేసేసి మా దగ్గర తీసుకొచ్చేసేయండి అని చెప్పారు వాళ్ళు కూడా. సో అట్లా వదలను, ఎవరిని వదలను. ఇక్కడే దేహశుద్ధి చేసేసి పోలీస్ స్టేషన్లో పడేసి కేసు బాగా బిగించి ఇక లైఫ్లో జీవితంలో ఎవరు దొంగ వచ్చినా వాళ్ళదే బాధ్యత ఇద్ది. అంత పకడ్బందీకి తీసుకుంటున్నాం అనమాట. సో ఇవాళ వానాకాలం వచ్చినాక కొత్త మొక్కలు పెట్టే దాంట్లో మహాగాని 200 మొక్కలు, విప్ప 100 మొక్కలు, 100 పెద్ద ఈత, 50 ఖర్జూరాలు పెడతాం జరుగుతుందనమాట. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెట్టండి చంద్రయ్య, పెట్టండి అమ్మా. ఇది రా చంద్రయ్య రెడ్డి, రామా నువ్వేది మొత్తం ఇప్పుడు దాకా మా రెడ్డి చంద్రయ్య పెట్టుకొచ్చారు. దీనికి వీళ్ళకి అసిస్టెంట్గానే ఉన్నాం మా ఆవిడు మా కిషన్ మేనలుడు, ఇప్పుడు పవన్ గారు ఉన్నాడు, కూర్చోరెడ్డి. గడ్డి తీయాలి అటు తిరిగి రెడ్డి ఇట్లా అది మోకండి, అట్లా తొక్కాల తొక్కి కసి నీడు పోయమ్మా. అక్కర్లేదు, అడుగుని చెమ్మ బాగుంది. ఇంకొకటి ఆ మూల కూడా పెట్టేయండి సరిపోద్ది. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.